టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఈరోజు మీకు ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. సో యాప్ ఏంటి అంటే లోగో మేకర్. సో ఈ యాప్ని యూజ్ చేసుకొని మీరు యూట్యూబ్లో లోగోస్ క్రియేట్ చేయొచ్చు, ఆర్ మీకు కావాలంటే మీరు థంబ్నైల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ యాప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దానికి ఇది లోగో జనరేటర్ అండ్ లోగో మేకర్ అని ఉంటుంది, చూడండి. సో దీనికి 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయి, సారీ డౌన్లోడ్స్ ఉన్నాయి. అదితో 4.4 రేటింగ్ ఉంది. సో అండ్ ఒక బిగ్ అప్డేట్ వచ్చిందండి. అదేంటి అంటే మీరు డ్రాఫ్ట్ లాగా సేవ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో దాన్ని మళ్ళీ రీఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇప్పుడు కల్పించారు. సో నేను యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ క్రియేట్ కంటిన్యూ గ్యాలరీ అని ఉంది. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేయాలంటే కొత్తగా క్రియేట్ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు యాప్ ఓపెన్ అవుతుంది, చూడండి. సో ఇవన్నీ టెంప్లేట్స్ లాగా వర్క్ అవుతాయి అన్నమాట. మీకు కావాల్సిన షేప్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ గుర్తుంది కదా, ఈ లాక్ గుర్తుంది మీరు యాక్సెస్ చేయలేరు, ఎందుకంటే అది ప్రో ప్యాక్ కాబట్టి. ప్రో ప్యాక్ అంటే మీరు కొనుక్కోవాల్సి వస్తుంది, బట్ ఫస్ట్లో ఉన్నవన్నీ మీరు ఫ్రీగా వాడుకోవచ్చు, డౌన్లోడ్ చేసి వాడుకోవచ్చు. నేను ఇప్పుడు కలర్ఫుల్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ కలర్ఫుల్ ఏంటి అంటే చూడండి, బ్యూటిఫుల్ షేప్స్ ఉన్నాయి అన్నీ. మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన చాలా మంచి మంచి షేప్స్ ఉన్నాయి. నేను ఒక షేప్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను, ఈ షేప్ సెలెక్ట్ చేసుకుంటాను. సో చేసుకున్న తర్వాత మీరు ఆ క్లిక్ పైన చేయండి. ఇప్పుడు దీన్ని చూడండి, మీకు కావాల్సినట్టుగా మీరు సెట్ చేసుకోవచ్చు, చిన్నగా కానీ పెద్దగా కానీ, మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా. ఇంకా సైజుని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇటు చూసినట్టు బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి అంటే క్లియర్ అంటే ఇట్లా మొత్తం వైట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ మీరు ఏదైనా గ్యాలరీ నుంచి ఫొటోస్ యాడ్ కూడా చేయొచ్చు. సో నేను చేస్తున్నాను ఇప్పుడు, సపోజ్ ఈ ఫోటో అనుకోండి, ఈ ఫోటో ఉంది, దీన్ని యాడ్ చేస్తున్నాను, చూడండి బ్యాక్గ్రౌండ్లో ఫోటో యాడ్ అయ్యింది. సో మీకు ఇలా యాడ్ చేయొచ్చు, వద్దంటే మీరు క్లియర్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ని మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఓకే, అది ఇంకో ఆప్షన్ ఉంది, అదేంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, నాకు మీకు నచ్చినట్టుగా మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చి చేసుకోవచ్చు. నేను బ్లూ సెట్ చేస్తున్నాను. జస్ట్ చెప్ మీరు బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. సో ఇక్కడ యాడ్ షేప్ అనేది, షేప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ప్రీలోడెడ్గా కొన్ని షేప్స్ ఉన్నాయి. సో ఈ షేప్స్ని మీ లోగో క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది దీన్ని రొటేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఎట్లా కావాలంటే తర్వాత సైజ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి సైజ్ ఎలా పెరుగుతుందో. ఆ తర్వాత దీన్ని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు కావాల్సిన కలర్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ షేప్స్ని మీరు యాడ్ చేయొచ్చు అన్నమాట. సో దీన్ని అప్లై చేయాలి. సో అప్లై చేసిన తర్వాత ఇంకో ఆప్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది మెయిన్ ఆప్షన్ ఏంటంటే టెక్స్ట్. మీరు సపోజ్ నేను టెక్కిపీడియా అని రాస్తున్నాను, టెక్కిపీడియా తెలుగు అని. ఓకే, సో టెక్కిపీడియా తెలుగు అని రాశాను, దీన్ని అప్లై చేసాను. చూడండి మీ టెక్స్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఇది బోల్డా, ఇటాలికా, అండర్లైనా, మీకు కావాల్సినట్టుగా. ఆ తర్వాత కింద చూస్తే చూడండి అక్కడ డిజైన్స్ ఉన్నాయి, లోగో ఇంకా కావాల్సినట్టు డిజైన్ చూడండి ఎలా మారుతుందో, ఈ రకంగా లేకపోతే ఈ రకంగా లేకపోతే ఈ రకంగా. ఈ విధంగా చాలా మంచి మంచి స్టైల్స్ అనేవి ఉన్నాయి. మీరు కావాల్సిన స్టైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు ఎక్కడంటే అక్కడ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ఎడిట్ చేయాలంటే దానిపైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు ఈ ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో చూడండి సైజ్, కలర్, మీకు కావాల్సిన కలర్లో వైట్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది, అన్ని కలర్స్ ఉంటాయి అన్నమాట. మీకు కావాల్సిన కలర్లో మీరు సెట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని కూడా మీరు రొటేట్ చేయాలంటే ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ చూడండి రేడియస్ అని ఉంది. ఈ రేడియస్ ఏంటంటే ఇంకా చాలా బ్రైట్గా కనిపిస్తుంది, బాగుంటుంది మీరు ఎనేబుల్ చేస్తే. ఓకే చూడండి ఎంత అందంగా ఉందో. సో ఇలా చేయొచ్చు, మీరు అప్లై చేయాలి. ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తే మీరు ఇది అప్లై అవుతుంది. సో చూడండి మీరు ఎక్స్పోర్ట్ చేసే ముందు గుర్తుపెట్టుకోండి, సేవ్ మై డ్రాఫ్ట్ అని ప్రెస్ చేయండి, ఆ తర్వాత ఎక్స్పోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు మళ్ళీ దీన్ని రీఎడిట్ చేయాలంటే మీకు డ్రాఫ్ట్లో సేవ్ అవుతుంది కాబట్టి అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు గ్యాలరీ ఎక్స్పోర్ట్ టు గ్యాలరీ కొట్టండి. సారీ ఇక్కడ యాడ్ వచ్చింది, ఎందుకంటే యాడ్స్ వస్తాయి తెలుసు కదా మీకు. ఇక్కడ స్కిప్ యాడ్ ఉంది, కొట్టేస్తున్నాను. చూడండి ఇది ఫోటో అన్నమాట, ఇది ఫోటో, ఇది ఫైనల్గా నేను చేసిన ఫోటో. సో తప్పకుండా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మెయిన్లీ, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇటువంటి వీడియోస్ ఇంకా చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.